హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. పిఎం కిసాన్కు సంబంధించిన 12వ విడత డబ్బులు 17th అక్టోబర్ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పిఎం కిసాన్కు సంబంధించిన అమౌంట్ మీ ఖాతాలో జమ అయ్యాయా లేదా, ఒకవేళ కాకపోతే ఏం చేయాలి, అండ్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎప్పటి నుండి ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎం కిసాన్కు సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ పిఎం కిసాన్కు సంబంధించిన వెబ్సైట్ని లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫార్మల్ కార్నర్లో బెనిఫిషియరీ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి రెండు విధాలుగా ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పిఎం కిసాన్కి లింక్ చేసుకున్న మొబైల్ ద్వారా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా. సో రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో ఇదివరకు ఒక వీడియో చేశాను, వీలైతే చూడండి. సో పిఎం కిసాన్కి ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళైతే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ని యాజ్ ఈజీగా ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మనకి బెనిఫిషియరీ స్టేటస్ అని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ బెనిఫిషియరీ స్టేటస్ లో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ప్రకారం రైతు యొక్క నేమ్ ఏం వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ కేవైసీ అయిందా లేదా అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఎన్ని ఇన్స్టాల్మెంట్ డబ్బులు అకౌంట్ లో పడ్డాయనేది కూడా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం 12th ఇన్స్టాల్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ ప్రాసెస్డ్ లేదా ఎఫ్టీఓ జనరేటెడ్ అని వస్తే ఆ రైతుకి అమౌంట్ ఇష్యూ అయ్యి అకౌంట్లో జమ చేయబడ్డాయని అర్థం. సో ఇక్కడ మనకి ఏ అకౌంట్లో పడ్డాయి అనేది బ్యాంక్ నేమ్ అనే ప్లేస్లో ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదివరకు అంటే ఈకేవైసీ కాకముందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నది, అండ్ ఈకేవైసీ అయిన తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో పడ్డాయి. ఇది ఎలా ఉంటుందంటే ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లేటెస్ట్గా లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోనే ఈ డబ్బులు జమ చేయబడతాయి. సో మీ ఆధార్కి లేటెస్ట్గా ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో తెలుసుకోవాలంటే ఆధార్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మన ఛానల్ ఇదివరకే వీడియో చేస్తాను, ఆ వీడియోకి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్బులు పడని వారు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకున్నారా లేదా. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఇక్కడ ఫార్మల్ కార్నర్ లో ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ద్వారా ఈకేవైసీ అయినా చేసుకోవాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈకేవైసీ అయినా చేసుకోవాలి. అండ్ ఆధార్ ప్రకారం మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అని ఉంటుంది, దాని ద్వారా మీ ఆధార్ రికార్డ్స్ అనేది ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ముందుగా చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయింది అనేది వాళ్ళ బుక్లో ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పిఎం కిసాన్ యొక్క కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 2019 వరకే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ అప్లికేషన్ పెండింగ్ ఉందా, వెరిఫై అయిందా అనే దాని గురించి తెలుసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి అందరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.